హాయ్ ఫ్రెండ్స్, మై ఎయిర్టెల్ యాప్ జియో బ్యాలెన్స్ అకౌంట్ని ఎలా ప్రజలు చూపిస్తానో లేటెస్ట్ ప్రాసెస్లో. సో నా ఆల్మోస్ట్ నేను 5 ఇయర్స్ నుంచి అయితే అకౌంట్ యూస్ చేస్తున్నాను. ఎప్పటికైనా అకౌంట్లో 59 రూపీస్ మాత్రమే ఉంది. సో అట్ ప్రజెంట్ అయితే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ కూడా ఓపెన్ అవ్వట్లేదు కాబట్టి, సో ఎవరికైతే జీరో బ్యాలెన్స్ అకౌంట్ కావాలి, అకౌంట్లో ఎంత ఉన్నా పర్వాలేదు, ఛార్జెస్ పడకూడదు అంటే ఈ అకౌంట్ యూజ్ అవుతుంది. అండ్ దీంట్లో మీకు వర్చువల్ డెబిట్ కార్డ్ అయితే వస్తుంది. దాంతో మీరు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎంలో కూడా ఈ బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసుకొని యూపీఐతో పేమెంట్ చేసుకోవచ్చు. సో అందరికీ యూజ్ అవుతుంది. అప్లై చేసే ముందు కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అప్డేట్స్ కానీ, క్యాష్ రిలేటెడ్ కంటెంట్ కానీ, ఎర్నింగ్ యాప్స్ కానీ అవన్నీ దాంట్లో వస్తుంటాయి. డిస్క్రిప్షన్ ఛానల్ ఇంకొంది ఫాలో అవుతుండండి. సో ముందుగా దీన్ని అప్లై చేసే ముందు బేసిక్ డీటెయిల్స్ చూద్దాం. ఇది జీరో బ్యాలెన్స్ అకౌంట్ కాబట్టి ఎటువంటి ఓపెనింగ్ ఛార్జెస్ కానీ యాన్యువల్ ఛార్జెస్ కానీ లేవు. అకౌంట్లో ఎంత ఉన్నా మీకు ఎటువంటి ఛార్జెస్ పడవు. నాకు వర్చువల్ డెబిట్ కార్డ్ వస్తుంది, దానికి 25 రూపీస్ ఛార్జెస్ పడతాయి. అదే మీకు ఫిజికల్ డెబిట్ కార్డ్ కావాలనుకుంటే 350 రూపీస్ ప్లస్ GST కూడా ఉంటుంది. సో ఫిజికల్ కార్డ్ వదిలేయండి, వర్చువల్ కార్డ్ సరిపోతుంది అందరికీ కూడా, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి. ఈ బ్యాంక్ అకౌంట్ ఎవరికి సూటబుల్ అంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తారు, అది కూడా తక్కువ అమౌంట్స్ అయితే మాత్రమే యూజ్ అవుతుంది. అది మీరు పెద్ద పెద్ద అమౌంట్స్ అలా 1 లాక్ 50,000 అలా ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళకి ఇది అంత సూటబుల్ కాదు. అదర్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి జీరో బ్యాలెన్స్ ఇచ్చేవి, అవి ట్రై. దీనికోసం మీకు ఎయిర్టెల్ సిమ్మే ఉండాలని లేదు, జియో ఉన్నా, ఐడియా ఉన్నా, ఏ సిమ్ ఉన్నా సరే దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు వితౌట్ ప్రాబ్లం. దీంట్లో మ్యాక్సిమం మీరు 2 లాక్స్ వరకు మాత్రమే అకౌంట్లో ఉంచుకోగలరు, డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ కాబట్టి అంతకుమించి ఉంచుకోలేరు. సో రిమైనింగ్ ఛార్జెస్ ఏంటి, లిమిట్స్ ఏంటి, అవన్నీ మీకు పక్కన స్క్రీన్ షాట్స్ పెడతాను చూడండి. ఒకసారి వీడియో పాస్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ముందుగా మీరు తెలుసుకోవాల్సింది, దీంట్లో ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేయాలంటే ముందుగా మీరు చేయాల్సింది మై ఎయిర్టెల్ యాప్లో లాగిన్ కానీ రిజిస్టర్ కానీ అవ్వాలి, తర్వాత వాలెట్ క్రియేట్ చేసుకోవాలి. సేమ్ మనకి పేటిఎం యాప్లో ముందుగా మీరు అకౌంట్ ఓపెన్ చేయాలంటే పేటిఎం వాలెట్ క్రియేట్ చేసుకోవాలి, తర్వాత అకౌంట్ ఓపెన్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ కూడా ముందుగా వాలెట్ క్రియేట్ చేసుకోవాలి, ఆ తర్వాత ఈ యొక్క డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తాం. సో దానికోసం ముందుగా మీకు మై ఎయిర్టెల్ యాప్ అయితే కావాల్సి ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ పెడతాను, సో దాని మీద క్లిక్ చేసుకొని యాప్ ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత ఓపెన్ చేసుకున్న తర్వాత పర్మిషన్స్ ఎలా అడుగుతుంది, పర్మిషన్స్ అని అలౌ చేయండి. ఆ తర్వాత మీకు మొబైల్ నెంబర్ అడుగుతుంది, మీకు ఎయిర్టెల్ సిమ్ లేకపోయినా పర్వాలేదు, ఏ సిమ్ అయినా పర్వాలేదు అది, కానీ ఖచ్చితంగా మీకు ఆధార్ కార్డ్కి ఆ మొబైల్ నెంబర్ అనేది లింక్ అయ్యి ఉండాలి. సో అలా ఉంటే కనుక ఆ మొబైల్ నెంబర్ ఇవ్వండి, తర్వాత ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసుకుంటే మీకు యాప్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కింద మీకు మేనేజ్ పే షాప్ అని ఉంటాయి, సో అక్కడ మీకు మేనేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే పైన మీకు బ్యాంకింగ్ అని చెప్పి వాలెట్ ఉంటుంది. సో గెట్ వాలెట్ మీద క్లిక్ చేసుకోండి. ఇది కొత్త వాళ్ళకి, ఎవరికైతే ఆల్రెడీ వాలెట్ ఉందో వాళ్ళకి మళ్ళీ క్రియేట్ చేసుకునే అవసరం లేదు. బ్యాంక్ అకౌంట్ ప్రాసెస్ చెప్తాను, అంతకంటే ముందు కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ విధంగా గెట్ వాలెట్ అని ఉంటుంది. సో గెట్ వాలెట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ అని ఓపెన్ అవుతుంది, కింద గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు వన్ స్టెప్ యూట్ క్రియేట్ ఎయిర్టెల్ మనీ వాలెట్ అని చెప్పి మీకు డీటెయిల్స్ అడుగుతారు. సో ఇక్కడ మీకు ఫస్ట్ నేమ్ యాజ్ పర్ ఐడి ప్రూఫ్, సో మీరు ఆధార్ కార్డు ఇస్తే ఆధార్ కార్డులో మీకు నేమ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మాత్రమే డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి. సో ఫస్ట్ నేమ్ ఇవ్వండి, లాస్ట్ నేమ్ ఇవ్వండి యాజ్ పర్ ఐడి ప్రూఫ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోండి. ఆ తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, పిన్ కోడ్, అక్కడ సెలెక్ట్ ఐడి ప్రూఫ్, ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. సో ఆధార్ డ్రైవింగ్ లైసెన్స్ అయినా పర్వాలేదు. సెలెక్ట్ చేసిన తర్వాత డాక్యుమెంట్ నెంబర్, మీరు ఏదైతే ఐడి ప్రూఫ్ సెలెక్ట్ చేస్తున్నారో ఆ నెంబర్ ఇచ్చి కింద మీరు కంటిన్యూ ఆప్షన్ ఉంటుంది, కంటిన్యూ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఒక ఎంపిన్ అయితే క్రియేట్ చేసుకోవాలంటే 4-డిజిట్ పిన్ అయితే పెట్టుకోండి, ఆ పిన్తోనే మీరు యాప్ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఒక 4-డిజిట్ పిన్ పెట్టుకున్న తర్వాత డన్ మీద క్లిక్ చేసుకుంటే ఇంకా ఓటీపీ వస్తుంది మొబైల్ నెంబర్కి, ఓటీపీ ఎంటర్ చేసుకుని కన్ఫర్మ్ చేయగానే మీకు ఈ విధంగా కంగ్రాచులేషన్స్ అని చెప్పి మీకు వాలెట్ అనేది క్రియేట్ అయింది, బ్యాంక్ అకౌంట్ కాదు వాలెట్. సో వాలెట్ క్రియేట్ మీకు లిమిట్ చూసుకుంటే అప్ టు 9,000 వరకు మీకు లిమిట్ ఉంది, అందులో మీరు అమౌంట్ యాడ్ చేసుకొని బిల్ పేమెంట్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు. సేమ్ మనకి పేటిఎం వాలెట్ ఎలా ఉందో ఇది కూడా అంతే. సో ఇప్పుడు మీకు క్రియేట్ అయిపోయిన తర్వాత కింద ఎక్స్ప్లోర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు యాప్ ఓపెన్ అవుతుంది మై ఎయిర్టెల్ యాప్లోనే, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అని చెప్పి. మీకు ఆల్రెడీ వాలెట్ క్రియేట్ అయిపోయింది కాబట్టి పక్కన చూసుకోవచ్చు 0 అని చూపిస్తుంది బ్యాలెన్స్, కింద యాడ్ మనీ ఆప్షన్ ఉంది. సో కావాలంటే మీరు వాలెట్లో అమౌంట్ యాడ్ చేసుకొని పేమెంట్ చేసుకోవచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి ఇందులో మీరు అప్ టు 9,000 వరకు మాత్రమే యాడ్ చేసుకోగలరు. యాడ్ చేసుకున్న అమౌంట్ మీరు యూజ్ చేసుకుంటే ఓకే, లేదు మళ్ళీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఖచ్చితంగా మీకు 3% ఛార్జెస్ పడతాయి. సో అది కూడా గుర్తుపెట్టుకొని అమౌంట్ యాడ్ చేయలేవద్దని డిసైడ్ అవ్వండి. ఆ తర్వాత మీరు ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి, వాలెట్ క్రియేట్ అయిపోయింది కాబట్టి. సో ఎవరికైనా ఆల్రెడీ వాలెట్ క్రియేట్ చేసి ఉంటే ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ప్రాసెస్ చెప్తాను, ఇది ఫాలో అయిపోండి. సో వన్స్ మీరు వాలెట్ క్రియేట్ చేసిన తర్వాత కింద మీకు బ్యాంకింగ్ సర్వీసెస్లో కానీ, లేదు మీకు అక్కడ షాప్ అని ఉంటుంది కదా దాంట్లోకి వెళ్ళిన, ఓపెన్ డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది, లేదు అక్కడ మీకు అప్గ్రేడ్ అకౌంట్ ఉంటుంది బ్యాంకింగ్ సర్వీసెస్లో అయితే,
అప్గ్రేడ్ అకౌంట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ అనేది ఉంటుంది, మీకు బెనిఫిట్స్ అన్ని మెన్షన్ చేస్తారు. కింద స్క్రోల్ చేసుకుంటే గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డాక్యుమెంట్ సబ్మిషన్లో ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి, తర్వాత పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి, పర్మిషన్ టిక్ పెట్టుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఆధార్ కార్డ్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసుకోండి. ఆ తర్వాత 3 స్టెప్స్ ఉంటాయి. 3 స్టెప్స్లో ఫస్ట్ది మీకు డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి. ఫస్ట్ నేమ్, అదే మదర్ నేమ్, ఫాదర్ నేమ్, తర్వాత మ్యారేజ్ డేట్, సింగిలా మ్యారీడా, ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, తర్వాత ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకోండి. స్టూడెంట్ అయినా పర్వాలేదు, ఎందుకంటే ఇది సేవింగ్స్ అకౌంటే కాబట్టి. సో తర్వాత యాన్యువల్ ఇన్కమ్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత కింద మీకు కరస్పాండింగ్ అడ్రస్ అంటే మీ యొక్క అడ్రస్ అయితే ఇవ్వండి. సో అక్కడ మీకు ఆల్రెడీ అడ్రస్ ఆధార్లో ఉంటున్న అడ్రస్లోనే ఇప్పుడు ఉంటున్నారంటే అక్కడ ఎస్ పెట్టుకోండి కరస్పాండింగ్లో. అక్కడ ఉండటం లేదు అట్ ప్రజెంట్ అనుకుంటే మాత్రం కింద మీకు కొన్ని అడ్రస్ ఇచ్చుకోవచ్చు, ఫ్లాట్ నెంబర్, లోకాలిటీ, పిన్ కోడ్, స్టేట్, అవన్నీ ఇచ్చుకొని సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత నామినీ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇందులో మీ యొక్క నామినీ అంటే ఫాదర్ కానీ మదర్ కానీ. సో వాళ్ళ నేమ్ ఇవ్వండి, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, రిలేషన్షిప్ అండి, మదర్ అయితే మదర్, ఫాదర్ అయితే ఫాదర్ ఇచ్చుకొని కింద నామినీ కూడా మీతోనే ఉంటే కనుక ఆ అడ్రస్ ఎస్ పెట్టుకొని లేకపోతే నో పెట్టుకొని కొత్త అడ్రస్ ఇచ్చుకోవచ్చు వాళ్ళది. తర్వాత సబ్మిట్ చేయండి. తర్వాత మీకు ఆల్మోస్ట్ డన్ అని చెప్పి ఈ విధంగా చూపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే మీరు వీడియో కేవీసీకి షెడ్యూల్ చేసుకోవాలి. వీడియో కేవీసీ కోసం మీకు కావాల్సింది ఒక వైట్ పేపర్ కావాలి, పెన్ కావాలి, అండ్ అంతేకాకుండా పాన్ కార్డ్ ఒరిజినల్ది కావాలి. డూప్లికేట్ అయినా లేదు డిజిటల్ కాపీ అయినా సరిపోదు, ఖచ్చితంగా మీకు ఫిజికల్ కార్డు మాత్రమే ఉండాలి, అప్పుడే మీకు అకౌంట్ ఓపెన్ అవుతుంది. సో కాబట్టి కింద మీకు అవన్నీ ఉన్నాయనుకుంటే సో షెడ్యూల్లో మీకు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ పైన మెన్షన్ చేస్తారు. సో మీకు అన్నీ ఓకే ఉన్నాయనుకుంటే నౌ మీద క్లిక్ చేస్తే మీకు స్టార్ట్ అవుతుందని, అక్కడ కింద నౌ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు వీడియో కేవీసీ అనేది స్టార్ట్ అవుతుంది. దీంట్లో మీకు ఏజెంట్ అయితే వస్తారు, వాళ్ళు బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు, మీరు ఫిల్ చేసింది డేట్ ఆఫ్ బర్త్, నేమ్ అని అడుగుతారు, చెప్పండి. ఆ తర్వాత మీకు పాన్ కార్డ్ ఉంది కదా, దాన్ని ఫోటో తీసుకుంటారు. ఆ తర్వాత ఒక వైట్ పేపర్ మీద సైన్ పెట్టించుకుంటారు, అదే ఫోటో తీసుకుంటారు. ఒక సెల్ఫీ కూడా అప్లోడ్ చేయాలి, మీరు గ్యాప్లో సెల్ఫీ కూడా అప్లోడ్ చేస్తే మీకు అక్కడతో మీకు అకౌంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. అదంతా అయిపోయిన తర్వాత వాళ్ళే మీకు మెసేజ్ అయితే చేస్తారు అకౌంట్ ఓపెన్ అయిందా లేదా అనేది. సో వన్స్ మీరు రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీకు అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే మై ఎయిర్టెల్ యాప్ ఇక్కడ మీకు బ్యాంకింగ్ సెక్షన్లో మీకు ఇక్కడ చూసుకోవచ్చు యువర్ సేవింగ్స్ అకౌంట్ అని చెప్పి. నాకు 59 రూపీస్ ఉంది కాబట్టి చూపిస్తుంది, మీకు అయితే 0 చూపిస్తుంది కొత్త వాళ్ళకి. ఆ తర్వాత మీకు ఇక్కడ చూసుకోవచ్చు సేవింగ్స్ అకౌంట్, ఇక్కడ మీరు యాడ్ మనీ కూడా చేసుకోవచ్చు కావాలనుకుంటే. అండ్ అంతేకాకుండా కింద స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీకు డెబిట్ కార్డ్ ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకోండి. నాకైతే అవ్వదు, ఎందుకంటే నా సిమ్లో బ్యాలెన్స్ లేదు, సో వెరిఫికేషన్ చేసుకుంటుంది, ఓటీపీ వస్తుంది కాబట్టి. ఓటీపీ రావట్లేదు కాబట్టి నాకు చూపించట్లేదు, మీకైతే చూపిస్తుంది. సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఇక్కడ బ్యాలెన్స్ చూపిస్తుంది, నేమ్, అంతేకాక మీ యొక్క అకౌంట్ నెంబరే మీ యొక్క మొబైల్ నెంబర్ చూసుకోవచ్చు. ఇక్కడ అకౌంట్ నెంబర్ ఉంటుంది, ఐఎఫ్సి కోడ్ ఉంటుంది, తర్వాత సెండ్ మనీ, యాడ్ మనీ, సో మీ యొక్క వర్చువల్ డెబిట్ కార్డ్ ఇక్కడ ఉంటుంది. సో దాని డీటెయిల్స్ మీరు క్లిక్ చేస్తే మీకు చూపిస్తుంది. తర్వాత ట్రాన్సాక్షన్ హిస్టరీ, అకౌంట్ సెట్టింగ్స్, అవన్నీ కూడా ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ రిమైనింగ్ బ్యాంక్ అకౌంట్స్ ఎలా ఓపెన్ చేయాలో కూడా వీడియోస్ ఉన్నాయి పైన ఐకార్డ్స్లో, ఎండ్ స్క్రీన్లో పెడతాను, చూసి వాటిని కూడా మీరు ట్రై చేయొచ్చు ఇది మీకు సూటబుల్ కాదనిపిస్తే. థ్యాంక్ యూ.